భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే, మన మహిళలకే, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. మనకున్న సమస్యలు, ఇంతవరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, మన ఇటువంటి సమస్యను కూడా తీర్చలేదు. ఒంగోలు అభివృద్ధి పడింది అంటే అది ఒక దామచర్ల జనార్దన్తోనే సాధ్యపడింది కాబట్టి మన సమస్యలను కూడా దామచర్ల జనార్దన్ గారైనటువంటి ఆమె సతీమణి నాగసత్యలత మేడం గారికి చెప్పుకుంటే మన సమస్య కొంత మేరకైనా తీరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె అనేక ఈరోజు అనేక మీటింగ్లకు వెళ్ళి కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా పట్టుబట్టి మరీ తీసుకొని రావడం జరిగింది. కొంచెం లేట్ అయినా కూడా ఎంతో ఓపికతో మరి మా సోదరులందరూ కూడా ఇక్కడ వెయిట్ చేశారు. లేట్ అయినందుకు అందరు కూడా మన్నించాలి. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం మాట్లాడాలనుకున్నారో స్పష్టంగా ఒక్క నిమిషం మాట్లాడి మీ సమస్య అని చెప్తే సరిపోయింది. ఎక్కువగా మీరు సాగ వేయకుండా ఒక్క క్షణం మాట్లాడి మీ సమస్యను తెలుస్తారు. ఆల్రెడీ ఉన్న మేజర్ సమస్యని ఇక్కడ మన అన్నలు చెప్పారు, గోపి, మరి అదేవిధంగా సాంబన్న, మన లీడర్లు మొత్తం చెప్పారు, రాజవీమలన్న అందరు కూడా చెప్పినారు. కాబట్టి మనకి మీ సమస్య ఏదైనా ఉంటే ఒక్క క్షణంలో చెప్పి మేడం గారి విలువైన సమయాన్ని మనము వృధా చేయకుండా ఉండాల్సింది మరి మరి కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఈ యొక్క సభా వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం మీ నుంచి మీ సమస్యలు వినటానికి, అలాగే మీ ఆశీర్వాదం మళ్ళా కూడా 2024 సంవత్సరంలో దామచర్ల జనార్దన్ బాబు గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరటానికి, జనార్దన్ బాబు గారు చేసినటువంటి అభివృద్ధి గురించి, రేపు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా మాట్లాడటానికి వచ్చారు నాగల సత్యగ్రహ్మ గారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఇక్కడంతా కూడా మంచి విద్యావంతులు ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు. అలాగే ఉమ్మడి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు
దామచర్ల జనార్దన బాబు గారు మీ ముందుకు వచ్చారు. రేపు 2024 సంవత్సరంలో మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించమని ఇక్కడ అంతా తెలుసు. నాకు ఇక్కడ ఈ ఏరియాలో మంచి పరిచయాలే ఉన్నాయి. రమణాన్న కాడి నుంచి కూడా నాకు తెలుసు బాగా బాగా చిత్తశుద్ధితోటి. తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానంతో ఉంటారు ఇక్కడ. అయితే మొన్న ఇప్పుడే సాంబయ్య అన్న చెప్పాడు కొన్ని కారణాలు అయ్యన్న సత్రం గురించి కొంచెం తెలుసు నాకు. మీ విషయాలన్నీ కూడా నాగసతిలోకమ్మ గారు వింటారు. మీ సమస్యలను చెప్పండి, అది జనార్దన బాబు గారి దృష్టికి తీసుకెళ్తారు. అన్ని విషయాలు కూడా కులంకషంగా నాగసతిలతమ్మ గారు చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఉన్నత గారు మరి విచ్చేసి వారి ఆధీనంలో మరి ప్రభా ఇక్కడ వీళ్ళు చేసే ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నాకైతే పెద్దగా తెలియదు. మరి వీళ్ళకి సమస్యలు ఉన్నాయన్న సంగతి తెలిసి తను మరి తీర్చాలని వాళ్ళ సమస్యల్ని ప్రభా ఉండేటట్టు చేయమని పెట్టుకుంటున్నాం. ప్రతిసారి ట్రిప్ ఎవరో వచ్చినా చేస్తాము అది అని అంటున్నారు, కానీ పోయినసారి మాత్రం సారు చేస్తామని దిగారు. పాపం దిగారు, వాటర్ గొట్ట లేపించారు, మళ్ళీ వచ్చి ఇది కోర్టులో జరుగుతుంది కదా దానికి కొంత అమౌంట్ ఇచ్చారు, ఒక అమౌంట్ ఇచ్చారు 50,000 అమౌంట్ ఇచ్చారు. అది ఇప్పుడు దాకా కోర్టుకు మేము రన్ చేసుకుంటా వస్తున్నాము. కానీ ఈ స్థలాలు అక్కడ ఉన్న జడ్జి గారు ఏం చెప్తున్నారంటే మీ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా మీ ద్వారా ఖచ్చితంగా అయిద్దమ్మా అని చెప్తున్నారు. ఈసారి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మేడం. గెలిచిన తర్వాత మా బాధ కూడా కాస్త అర్థం చేసుకొని ఇక్కడున్న వాళ్ళందరికీ కాస్త ఈ పట్టాలు ఇప్పిస్తే మేము ఉన్నంతకాలం మీ అందరు మేము ఎప్పుడు మిమ్మల్ని గెలిపించుకుంటా ఉంటాం, గెలిపిస్తానే ఉంటాం మేడం. మీ తరాలు మీరు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అప్పుడు అందరికీ 5,000 రూపాయలు ఉద్యోగం కాదు, 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటారు. అప్పుడు ఇలాంటి ఎన్నో కొనుక్కోవచ్చు, ఎన్నో చెయ్యొచ్చు. అంతేగాని చిన్నదాని కోసం ఆశించి పెద్దదాన్ని పోగొట్టుకోబాకండి. అది నా విన్నపం. చేస్తాను చెయ్యండి, మీకే ఓట్లు వేసి గెలిపిస్తాను. మైక్ దగ్గర పెట్టమ్మా. సరే, పోయినసారి పంపలేం లేదు సార్, బాగానే ఉంది. ఏమైనా రోడ్లు వేసేవాళ్ళు కానీ అంతలోకి పోవడం వచ్చింది ఆపేశారు. తెలుగుదేశాన్ని దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం అందరం చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. జనసేన తెలుగుదేశం కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి కాబట్టి మనం అందరం ఓటేసి జనార్దన్ గారిని గెలిపించుకోవాలి. మనకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. మన పిల్లలకి అందరికి ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం బాగుపడాలి అని చెప్పని మనం అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన వీళ్ళ సమస్యలు కూడా మీరు జనార్దన్ గారితో చెప్పి వాళ్ళ సమస్య తీరుస్తారని మేము కూడా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము. వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు ఇక్కడ ఉంటూనే ఉన్నారు. మీరు గమనించి అన్నీ చేస్తారని మేము కోరుకుంటున్నాము. మేము ఫస్ట్ కానీ తెలుగుదేశమే, అందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము అందరం ఆయన్ని గెలిపించుకుంటాము, రాష్ట్రం బాగుండాలి అని కోరుకుంటాం. 10 రోజుల క్రితం ఇలాగ అక్కడ అందరూ అడుగుతున్నారు, ఒకసారి ఇలా మాట్లాడాలి, ఇక్కడ ప్రాబ్లం ఉందంటున్నారు, వదినా మాట్లాడదాం వస్తామని చెప్పని ఉంది. సరే ఒకసారి పెట్టుకుందామన్నాం, ఈ రోజు అదే ఏర్పాటు చేస్తున్నాం ఒకసారి రా అని చెప్పి అడిగారు అందరూ. ఈ రోజును మెయిన్ సమస్య అంటే ఇప్పుడు మేము వస్తుంటే చూస్తుంటే అర్థమవుతుంది, మరి రోడ్ అనేది ఎంత ఘోరంగా ఉన్నది అంటే నడవడానికి రాత్రులు అయితే అసలు వెళ్తురు కానీ ఏమీ లేకుండా పెద్దవాళ్ళని ఎంత ఇబ్బంది పడతారని అర్థమవుతూ ఉంది. ఇప్పుడే మన డివిజన్ పెద్దలందరూ కూడా చెప్పారు, లాస్ట్ టైం మన 19 ముందు జనార్దన్ గారు లాస్ట్లో మీ డివిజన్ కూడా ఈ రోడ్డు చూశారంట, ఈ సత్ర సమస్య అంతా కనుక్కున్నారంట, ఆల్మోస్ట్ అన్ని అంటే పైప్ లైన్ కూడా వేసారంటే రోడ్లు కూడా వేయిద్దామని చెప్పని కోర్టు సమస్యను కూడా లాయర్లను ఏర్పాటు చేసి అంతా కూడా చూసుకోమని చెప్పారు. ఈ లోపల మన 19లో మన గవర్నమెంట్ పోవడంతో అక్కడ అది ఆగిపోయింది. ఈ 5 ఇయర్స్ నుంచి మళ్ళీ జనార్దన్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడే ఉండిపోయింది తప్ప మళ్ళీ 5 సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదని చెప్తూ ఉన్నారు అంతాను. మీ సమస్య అందరూ అర్థమైందమ్మా, నేను జనార్దన్ గారికి కూడా ఒకసారి దృష్టి తీసుకెళ్తాం. మన డివిజన్ వాళ్ళు అందరూ కూడా మన రాజమౌళి గారు కానీ సాంబయ్య గారిని మీరు అందరూ గోపి గారు కానీ అందరూ వస్తారు రేపొద్దున్న, ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు ఫస్ట్.
డెఫినెట్గా రేపు మన పార్టీ రాగానే ముందు మీ ఈ కోర్టు సమస్య ఏంటన్నది చూస్తారు. మీ రోడ్డు కూడా మీకు పూర్తి అవుద్దమ్మా, డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ అన్నీ పూర్తి అవుతాయి డెఫినెట్గా చెప్తాం మేము జనార్దన్ గారికి. మెయిన్ సమస్య ఇంకా ఏమన్నా ఉందా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఎవరన్నా ఏదన్నా? అంటే సమస్యనే కాదు అసలు పోని. అంటే తారుమారు అంటే ఎలా అమ్మ మీరు చెప్పేది? దేనికోసం అంటే మా కోర్టు ఓకే అవతల బలం చూపించుకుంటాం. ఇప్పుడు మేము ఉన్నాము, ఒక 100 మంది ఉన్నాం అనుకోండి, 100 మంది అవతల వాళ్ళలో చేరిస్తే అప్పుడు వాళ్ళ 250 అవుతుంది, మా 50 అవుతుంది. అప్పుడు మీరు చూసేటప్పుడు ఏమనుకుంటారంటే 50 మంది సపోర్ట్, 50 మందే కదా అంటారు. అక్కడ 450 అంటారు, అక్కడ 450 ఏముండవు, అక్కడ ఉండేది 30 ఉన్నాయి. కానీ మావి కూడా అంటూ కలిపి అడ్రస్ తారుమారు చేసి ఆ పేట నీ పేట ఈ పేట నా పేట చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు. అది మాత్రం ఫస్ట్ ఈ ఏరియాలో ఈ డివిజన్లో అసలు ఎంతవరకు అయితే ఉంది అనేది బోర్డుల విషయం కానీ ఏదైనా అంటే వాళ్ళు నా కోసం ఒరిజినల్గా అట్లా ఒరిజినల్గా ఎంక్వైరీ చేయాలి. అమ్మా ఒక్కసారి మీకు అవాడు చెప్పారు అర్థమైందిగా మీ డివిజన్ అంటే కాదు, ఆహా అందరికి ఉన్న సమస్య కాదు అంటుందంటే మీరు ఒకసారి చూస్తున్నారు కదా ప్రాబ్లం ఏంటి అసలు? మాకు రేషన్ కార్డులో కూడా సొంత పేట అనేవి వచ్చింది. ఇంతకుముందు ఏ ఏరియాకి తక్కువ సొంత పేట రేషన్ కార్డు కరెక్ట్ అడ్రస్ ఉండేది, కరెక్ట్ ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పేట చెప్పాలి, ఇక్కడ పేట రైల్పేట చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు చెన్నై వీధి ఫస్ట్ స్టార్టింగ్ మా లైన్స్ కూడా మా ఏరియా మాది కానీ దాన్ని కూడా మేము క్లబ్ పెట్టాలంటే కరెక్ట్ కాదు. అవును మీ బాధ అర్థమైంది. అంటే మీకు ఒక మా ఇది ఏరియా, మా ప్లేస్ ఇది, మాకు ఒక అడ్రస్ అదే మీకు కావాలని గుర్తింపు కోరుకుంటున్నారు. కరెక్టే కదమ్మా, ఎవరైనా అనుకునే కదమ్మా. అంటే ఎవరికి చెప్పాలంటే ఎక్కడుంటున్నావు అని అడుగుతారు. ఎవరిని ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే అడుగుతున్నప్పుడు మా పలానా ఏరియా పలానా చోట మా ఇల్లు అని చెప్తా ఎవరైనా సరే. ఇక్కడేమో దానేమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియా పేరు చెప్పుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక రాన్ చేస్తున్నారు. లైన్ అనేది ఫస్ట్ ఉంటుంది, అది దాని 5th లైన్ కింద దానికి 5th లైన్ కింద వదిలేసాం. 6th లైన్ కింద ఈ లైన్ చెన్నై వీధి అసలు యాక్చువల్ లైన్ చెన్నై వీధిని మేము అడుగుతుంది చెన్నై వీధి అని మేము చెప్తున్నాం. దాన్ని తీసేసి దాన్ని కూడా కలర్ పెట్టాలి. 20 సంవత్సరాలు మేము పోరాడుతున్నాము, 20 సంవత్సరాలు పోరాడి కోర్టులో గెలుచుకొని మేము అన్నీ చేసాం. అన్నీ చేసిన తర్వాత మాకు అయింది, కానీ మేము అనేది ఏంటంటే ఏదైనా మా అసలు అడ్రస్ మాకు కావాలంటారు తప్పకుండా అమ్మ. మీ సమస్య కంపల్సరీ జనార్దన్ గారి దృష్టి తీసుకెళ్దాము ఒకసారి. అది తీసుకెళ్ళి అదే పొద్దున అదే దాన్ని మున్సిపల్ అదే రెవెన్యూలోనే చేయాలి, మున్సిపల్లో చేయాలి, ఎలాగనేది మనకు ఒక్కసారి మున్సిపల్ ఆఫీస్లో ఒకసారి కనుక్కొని దాన్ని ఎలా చేయొచ్చు అనేది జనార్దన్ గారు చూసి డెఫినెట్గా అది ఆ సమస్య ఏంటనేది కూడా పరీక్షిస్తారు. మీరు చెప్పింది తప్పు కాదమ్మా 100%. అంటే మీరు చెప్పింది కరెక్టే, మీకు మీ ఇంటికి మాకంటూ ఒక అడ్రస్ కావాలంటున్నారు, తప్పే ఉంది దాంట్లో? లేదమ్మా తప్పకుండా నేను చెప్తాను. ద్రాక్ష జనార్దన్ అడ్రస్ లేక పిల్లలు రాస్తారు, లెటర్లు రాక లేదమ్మా మాకేమొద్దు. బోర్డులు ఉండేది, బోర్డులు మొత్తం పీకేసేసారు జనార్దన్ అనేసి ప్రతి బోర్డు కూడా పీకేసారు. బోర్డు మీద మొత్తం మాకు సపోర్ట్, కొంతమంది ఇది జరుగుతుంది కానీ లో ప్యాడ్ వాళ్ళు ఎవ్వరు మాకు కాదు, అందరూ మా ఫ్యామిలీ చెప్పాలి అంటే క్లాస్మేట్సే వీళ్ళంతా క్లాస్మేట్సే అందరూ ఇదే. కానీ ఒక్కళ్ళ గుండా
మొత్తం ఏదో అనుకుంటున్నారు, ఏమీ లేదు. ప్రాబ్లం అందరికీ వస్తాయి. ఏం చెప్పడం, మెయిన్ ఇప్పుడున్న మన ఒంగోలు పరిస్థితి ఏంటంటే టీడీపీ వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య సృష్టిస్తున్నారు. అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళ అంటే డెఫినెట్గా ఏదో ఒకటి, ఏదో ఒక ఇష్యూ వాళ్ళకి, ఏదో ఒక విధంగా ఒక ఇష్యూ చేస్తున్నారు. మెయిన్ సమస్య ఇది ఉంది. ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళు అంటే ఎప్పుడు ఖర్చు సాధించింది ఎక్కడో కనిపించలేదు. ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళకేం పెన్షన్లు కట్ చేయడం, వాళ్ళకి ఏదో రేషన్ కార్డులు కట్ చేయడం, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చేయడం మన గవర్నమెంట్లో ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ టీడీపీ వాళ్ళు అంటే కనుక కక్ష సాధింపు వాళ్ళ మీద ప్రతి ఒక్కటి జరుగుతుందమ్మా. ఇది ఇదంతా మీరు ఒకటి కాదు, చాలా మంది చాలా విధాలుగా నష్టపోయారు, చాలా విధాలుగా బాధపడుతున్నారు అందరూ కూడాను. మెయిన్ ఏంటంటే మన టీడీపీ వాళ్ళు అవడం అది మెయిన్ కారణం. ఇంకొక 45 రోజులు మనం ఓర్చుకోవాలి. జనార్దన్ గారు గెలిసాక తప్పకుండా అన్ని పనులు మీ డివిజన్ పనులు మీ సమస్యలు అన్ని తీర్చుకుందరు. కానీ పెన్షన్స్ ఇచ్చాం, ఇన్ని రేషన్ కార్డులు పెంచామని చెప్తున్నారు, కానీ వెనకాల ఎంత మందికి పెన్షన్లు పోతున్నాయి, ఎంత మందికి రేషన్ కార్డులు పోతున్నాయి మీ అందరికీ అర్థమవుతుంది కదా. అంటే ఏలా ఏదైనా ఒక కరెంట్ ఛార్జీ పెరుగుతున్నాయి. ఇప్పటికి ఎన్నిసార్లు కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి మీకు అర్థమవుతున్నాయి? 5 సంవత్సరాల్లో చాలా సార్లు పెరిగింది. 4 నుంచి వేస్తున్నారు మేడం కరెంటు బిల్లు ఛార్జింగ్ జనాల మీద. అది తీసుకొని ఇప్పుడు మన మీద ప్రెజర్ చేస్తున్నారు. 19కి ముందు మీకు ఎంత వచ్చిందో మా కరెంటు బిల్ మీరు చెప్పండి. పోనీ ఉండేది వేలల్లో. ఇప్పుడు ఎంత ఉందమ్మా? 1500 అంటే 1000 రూపాయలు తేడా, 1200 తేడా. అవునా? ఎలా ఉంటుందో చూసిన పరిస్థితి. అసలు వాళ్ళ నాన్నగారు హయాంలో సంబంధించిన ఇప్పుడు ఇతర హయాంలో అంటే అన్నిటికీ ఏదో ఒక రూపాయలు ఏం చెప్పాలంటే కదండి, ఏదో ఒక రకంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరి మీద. అంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారమ్మా, ఆ ఇచ్చేదానికంటే కూడా రెట్టింపు మన దగ్గర తీసుకుంటారు. బటన్ నొక్కే మేము ఇచ్చాము అంటున్నారు, దానికంటే ఎంతవరకు ఎంత ఇదిగా మనం మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మీ అందరికంటే మగవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు మీ అందరికీ బాగా అర్థమవుద్ది. ఇంటి ఖర్చులు అన్ని మీకు తెలుసు కాబట్టి ఎంత దారుణంగా ఇప్పుడు ఇంటి ఖర్చుల పరిస్థితి. అవునా? ఉన్నాయి మేడం. ఇది వరకు 19కి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏదైనా కొనాలన్నా సరే ఊరకనే ఇచ్చామంటున్నారు, ఊరకే ఎట్లా ఇస్తారు మన దగ్గర? బస్సు ప్రయాణం అది. ఆడవాళ్ళు ఎవరు దాని టికెట్ తీసుకోగల, మీ ఆధార్ కార్డులు చూపిస్తే సరిపోతాయి అంటాను. అదొకటి ఉంది. ఇంకోటి మెయిన్, ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి వాళ్ళకి 60 ఇయర్స్ వచ్చే వరకు, 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలకి 1500 రూపాయలు డబ్బులు వస్తాయి. అంటే 60 సంవత్సరాల నుంచి మళ్ళీ పెన్షన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 60 సంవత్సరాలకు మళ్ళీ ప్రతి నెల 1500 వస్తాయి. ఆ డబ్బుల సంగతి కూడా మీకు తెలియదు కదా. అదొకటి. మళ్ళీ మెయిన్, ఇప్పుడున్న గవర్నమెంట్లో పిల్లలు మీకు ఇద్దరుంటే ఇద్దరికీ వస్తుందా మా అమ్మఒడి? ఒక్కరికే కదా. కానీ రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అందరికీ వస్తుంది. మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు జరుగుతుందా ఎక్కడైనా పిల్లలకి? లేదు కదా. ఇంకొకటి, ఇంటింటికి పైప్ లైన్ కుళాయి, ఫ్రీ కుళాయి ఇంటింటికి. అంటే మనమేం దానికి ఏం కట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఫ్రీ కుళాయి ప్రతి ఇంటికి గవర్నమెంటే వేస్తారు అంటాను. మళ్ళీనేమో బీసీలకి పెన్షన్ 4000 చేస్తారని చెప్పి చెప్పారు మొన్నే, నిన్న మోక మొన్న 2 డేస్ బ్యాక్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన మంగళగిరిలో సభ పెట్టారు కదా 2 డేస్ బ్యాక్, ఆ రోజు డిక్లేర్ చేశారు 50 సంవత్సరాలకే వస్తారు, 4000 వస్తుంది మళ్ళీ. అది మీరని తెలిసిన వాళ్ళము కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి మాటల మీద అంటాను. ఎందుకంటే చాలా మందికి అర్థం కాదుకోవట్లేదు కదా, ఇంకా తెలియదు కదా. ఇప్పుడున్నాయే అంటున్నారు తప్ప ఎంతకంటే మంచి పథకాలు మన టీడీపీ గవర్నమెంట్ వస్తే వస్తాయి అందరికి కూడా. మీరు ఇవన్నీ 10 మందికి తెలిసిలా చెప్పండి. మెయిన్ పథకాలు ఒకటే కాదమ్మా, మీరందరూ ఆలోచించి మీరు 10 మందికి చెప్పవలసిన విషయం ఏంటో చెప్పినప్పటి పిల్లల భవిష్యత్తు గురించి. ఇదే గవర్నమెంట్ ఇలాగే ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది ఒక్కసారి ఆలోచించండి. ఎవరికైనా ఇప్పుడు బయటకు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయా? ఎవరికన్నా ఒక కంపెనీ అయినా వస్తాయి కదమ్మా మనకి, ఎవరైనా నమ్మి ఒక కంపెనీ అయినా తీసుకొచ్చారా మనకి, వచ్చిందా మనకి? ఇప్పుడున్న సీఎం నమ్మి ఉన్నాయే పోయినాయి. కరెక్ట్ అమ్మా? కాదమ్మా. ఒకటి, మన వేరే పక్క రాష్ట్రాలలోనా మనకేంటంటే ఒక 20-30% ఇస్తారు జాబులు. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళ కోసం ఫస్ట్ చూసుకుంటారు. ఒక 20-30% పిల్లలు ఏంటంటే పక్క రాష్ట్రాలకే ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది వచ్చిన కంప్లైంట్ ఏంటి చెప్పినా మీకు ఓపెన్గా చెప్తూ ఉన్నాం. పిల్లలు చదువుకుని బయటకు వస్తున్నారు, ఖాళీగా ఒక 6 నెలలు ఒకే తిరుగుతారు ఇంకొక సంవత్సరం. తర్వాత ఏమవుద్ది ఖాళీగా ఉన్నప్పుడు? బుర్ర ఎలా తయారవుద్ది? బుర్ర రకరకాల ఆలోచనలోకి వెళ్తుంది కదా.
ఖాళీగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా చెడిసిన హెల్త్ ప్రభావాలకు లోన్ అవుతారు, అవునా కదా? దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతా ఎలా తయారని తెలుసమ్మా మీకు? గంజాయి, డ్రగ్స్ ఎక్కడ చూసినా బయటకు వస్తుంటే పిల్లలు చదువుకుని ఒక ఉద్యోగంలో సెటిల్ అయితే వాళ్ళ వల్ల భవిష్యత్తు బాగుంటే పేరెంట్స్ ఆనందంగా ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? బయటకు వస్తే జాబ్ లేదు, 1 ఇయర్ అలా తిరిగి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాలు, వీళ్ళు రకరకాలు ఇవన్నీ గంజాయిలు డ్రగ్స్ తీసుకోవడాలు, దీనివల్ల పేరెంట్స్కి ఎంత నరకం? ఒకసారి ఆలోచించండి మీరు, పిల్లల భవిష్యత్తు పాడేనట్టు మనకే కదా, ఎంత బాధ అది. అమ్మ ఒకటి ముందు రేపు మహిళా దినోత్సవం తెలుసు కదా అందరికీ, ముందుగా అందరికీ అడ్వాన్స్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థాంక్యూ మేడం.